ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇప్పటి వరకు తొలి ఫలితాలు ఎలా విడుదలయ్యాయి, అయితే ఎవరు గెలిచారు, దాంట్లో ఇక అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, ప్రస్తుతం కౌంటింగ్ ఎలా జరుగుతుంది, దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. మొత్తం 71 మున్సిపాలిటీలకు, 11 కార్పొరేషన్లకు సంబంధించి 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు పెడతాం జరిగింది. మరి కాసేపట్లో ఫలితాలు, మొదటి రౌండ్ ఫలితాలు ప్రకటించే అవకాశం కూడా ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యి ఎవరెవరు విజేతలుగా కూడా ప్రకటించే అవకాశం ఉండడం జరిగింది. గుంటూరు, కృష్ణ ఈ 2 జిల్లాల్లో చూసుకున్నట్లయితే కనుక గుంటూరు జిల్లాలో గుంటూరు కార్పొరేషన్తో పాటు 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికలు జరగడం జరిగింది. వాటన్నిటిలో కూడా కౌంటింగ్ ప్రక్రియ మొదలుపెట్టి వార్డుల వారీగా కూడా, రౌండ్ల వారీగా కూడా ఫలితాలు ప్రకటించడానికి అధికారులు సిద్ధం చేయడం జరిగింది. అలానే కృష్ణా జిల్లాలో విజయవాడకు సంబంధించి విజయవాడ, మచిలీపట్నం 2 కార్పొరేషన్లకు ఓట్ల లెక్కింపు ప్రారంభించడంతో పాటు కృష్ణా జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. అన్ని కేంద్రాలు ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయో కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉంచి ఆ 144 సెక్షన్ ద్వారా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రౌండ్ల వారీగా స్క్రీన్పై ప్రకటించే విధంగా, వార్డుల వారీగా కూడా విజేతలను ప్రకటించే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికారులు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఇటు ఏజెంట్లకు కానీ, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైనటువంటి పాసులు ఏర్పాటు చేసి ఆ పాసుల ద్వారా కూడా లోపలకు వాళ్ళని ఎలవ చేసే విధంగా కూడా అధికారులు సిద్ధం చేయడం జరిగింది. ఒక విధంగా చూసినట్లయితే కనుక ఈ నెల 10వ తారీఖున జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఈరోజు రిజల్ట్ రానున్న నేపథ్యంలో ఒకవైపు అభ్యర్థుల్లో ఉత్కంఠత, అదేవిధంగా ఓటర్లో కూడా ఎవరు గెలుపుతారు, ఎవరు ఓడతారు అనేది కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మరి కాసేపట్లో మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఫలితాల తర్వాత గంటకు వార్డుల వారీగాను, అదేవిధంగా రౌండ్ల వారీగాను ఓటర్ లెక్కింపుకు సంబంధించినటువంటి ఫలితాలను ప్రకటించడానికి అధికారులు సిద్ధం చేయడం జరిగింది. అధికారులు ఫలితాలు ప్రకటించే విధంగా కూడా మొదటిగా చూసుకున్నట్లయితే కనుక ముందు తక్కువ ఓటర్లు ఉన్నటువంటి వార్డుకు సంబంధించి ఫలితాలు త్వరగా వెలువడతాయి. అదేవిధంగా ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి వార్డుకు సంబంధించి ఫలితం ఆలస్యమయ్యే అవకాశం ఉండడం జరిగింది. అంటే ముందుగా చూసుకుంటే కనుక చిన్న మున్సిపాలిటీకి సంబంధించి అధికారికంగా గెలుపులను ప్రకటిస్తారు, తర్వాత సాయంత్రం 5-6 అయినా కానీ ఎక్కువ, అంటే ఎక్కువ వార్డులు ఉన్న వాటిల్లో లేట్ అయ్యే అవకాశం కూడా ఉండడం జరిగింది. ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. తప్పనిసరిగా లైటింగు, సీసీ కెమెరాలతోటి ఉండే విధంగా కూడా ప్రతిదీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేయడం జరిగింది. ఒక్క విశాఖపట్నం మినహా మిగిలిన అన్నీ కూడా మధ్యాహ్నం కల్లానే పూర్తిగా ఫలితాలు వెల్లడే అవకాశం కూడా ఉండడం జరిగింది. అంటే మొదటి గంట నుంచి ప్రారంభమైన తర్వాత చూసుకుంటే 1, 2, 3, 4 ఇట్లా రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటించేటప్పటికీ సగం రౌండ్లు పూర్తయ్యేటప్పటికే అభ్యర్థుల గెలుపు ఓటములపై కూడా ఒక అంచనా వస్తుంది. దాని ద్వారా కూడా సంబరాలు, రాజకీయ పార్టీ నేతలు సంబరాలు కూడా చేసుకునే అవకాశం ఉండడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక వైసీపీ పార్టీ